फ्रेंड्स मैं చూస్తున్నారు విజయ టెక్ న్యూ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అంటే ఇన్ఫినిక్స్ నుంచి వచ్చేసి మనకి ల్యాప్టాప్స్ నైతే లాంచ్ చేశారు కదా ఏదైతే మనకి ఇన్ఫినిక్స్ ఇన్బుక్స్ X1 ల్యాప్టాప్ నైతే లాంచ్ చేశారు కదా ఈ సిరీస్ నుంచి వచ్చేసి ఏదైతే మనకి బేస్ మోడల్ అయినా కోర్ i3 ఇంటెల్ ప్రాసెసర్ తో వస్తుంది చూసారా దీని కోసం అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ ఇది ఎవరుకుంటే బాగుంటుంది అందాని కోసం కూడా ఈ వీడియోలో నేను మీకు ఇన్ డెప్త్ గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి నెక్స్ట్ లైక్ చేయండి ఇంకలాగే సబ్స్క్రైబ్ కూడా ఈ ల్యాప్టాప్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి డిజైన్ అయితే నార్మల్ గానే ఉంటుంది ప్రతి ల్యాప్టాప్ లాగానే కాకపోతే మనం చూసుకున్నట్లయితే వేరే ల్యాప్టాప్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ ల్యాప్టాప్ అనేది ఏదైతే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది అదే విధంగా మనకి డిస్ప్లే యొక్క సైడ్స్ అనేవి బెజల్స్ ఉంటాయి కదా మనకి చాలా థిన్ గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ దీని బట్టి వచ్చేసి మనకి ఒక ప్రీమియం లుక్ అయితే ఉంటుంది ల్యాప్టాప్ అనేది చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ ల్యాప్టాప్ అనేది మనకి ఫుల్ గా మెటల్ బాడీ తో వస్తుంది అది కూడా మనకి అల్యూమినియం తో వస్తుంది లైట్ వెయిట్ గా ఉంటుంది అదే విధంగా డ్యూరబిలిటీ కూడా ఉంటుంది ఈ బిల్డ్ క్వాలిటీ అనేది బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వెయిట్ విషయానికి వచ్చినట్లయితే నియర్లీ మనకి 1.5 kg అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీని ఎగ్జాక్ట్ వీల్ మెన్షన్ చేసిన వెయిట్ చూసుకున్నట్లయితే 1.48 kg అయితే వస్తుంది మనకి ల్యాప్టాప్ అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంటుందని చెప్పుకో 16.3 mm థిక్నెస్ అయితే వస్తుంది ల్యాప్టాప్ అనేది మనకి చాలా సన్నంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనము ఈజీగా చెప్పుకోవాలనుకున్నట్లయితే ఒక నోట్బుక్ అంత సన్నంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళు మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఇంకలాగే థిక్నెస్ మీద అయితే మెయిన్ గా వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది అలాగే డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి 14 inches ల్యాప్టాప్ ఫ్రెండ్స్ ఇది మనకి 14 inches డిస్ప్లే అయితే వస్తుంది ఇందులో వచ్చి మనకి ఐపీఎస్ ఎల్సిడి ప్యానెల్ అయితే వస్తుంది ఇంకా డిస్ప్లే యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే 300 nits మాక్సిమం బ్రైట్నెస్ లెవెల్స్ అయితే వస్తుంది డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కానీ చూసుకున్నట్లయితే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది ఇంకలాగే ఈ డిస్ప్లే అనేది మనకి 178 యాంగిల్ వ్యూ అయితే వస్తుంది మనకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఎడ్జ్ టు ఎడ్జ్ కానీ సెంటర్ లో కానీ కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్ గా అయితే కనబడతాయి ఫ్రెండ్స్ డిస్ప్లే కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి విండోస్ 11 అయితే వస్తుంది లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే ఇంటెల్ కోర్ i3 టెన్త్ జనరేషన్ అయిన ప్రాసెసర్ అయితే వస్తుంది ఇందులో యూజ్ చేసిన గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది జనరల్ పర్పస్ కైనా లేకపోతే లైట్ గేమ్స్ కైనా అదే విధంగా మనకి ఏదైతే ఎడిటింగ్ కైనా ఇంకా ఫోటోషాప్ కైనా వీటన్నిటికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా అలాగే స్టూడెంట్ కి అయితే పర్ఫెక్ట్ గా ఈ ప్రాసెసర్ అనేది సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనము ప్రాజెక్ట్స్ మెయిన్ గా చేస్తాం కాబట్టి ఈ ప్రాసెసర్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు ఇంకలాగే మీకు అలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 55 Wh అయితే వస్తుంది దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 65 W టైప్ సి పోర్ట్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఒక మంచి విషయం మనం అయితే చెప్పుకోవచ్చు బ్యాటరీ లైఫ్ కెమెరాస్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ కెమెరా అనేది మనకి వెబ్ కెమెరా అయితే ఉంటుంది 720p మనకి వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే మనకి వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే బ్లూటూత్ వర్షన్ 5.1 అయితే వస్తుంది దీని యొక్క రేంజ్ అనేది 10 meters వరకు అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది కనెక్టివిటీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇంకలాగే కీప్యాడ్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి మనకి బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే వస్తుంది ఇంకలాగే టచ్ ప్యాడ్ చూసుకున్నట్లయితే ఇది మనకి మల్టీ గెక్సెస్ సపోర్ట్ అయితే వస్తుంది టచ్ ప్యాడ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది ఇందులో మనకి డిటిఎస్ సరౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది మనకి సౌండ్ యొక్క క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఏవైతే ఇంకా పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో వచ్చేసి మనకి మాక్సిమం అన్ని పోర్ట్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఎస్టీ కార్డ్ పోర్ట్ అయితే ఉంటుంది యూఎస్బి 2.0 పోర్ట్ ఒకటి ఉంటుంది ఇంకా యూఎస్బి 3.0 పోర్ట్స్ అయితే రెండు అయితే ఉంటాయి ఎథర్నెట్ పోర్ట్ ఉంటుంది అదేవిధంగా మనకి మైక్ అండ్ ఆడియో పోర్ట్ కి మన పోర్ట్ అయితే ఉంటుంది ఇంకా హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది మనకి టైప్ సి పోర్ట్లు అయితే రెండు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి మనకి ఛార్జింగ్ చేయడానికి ఇంకా అలాగే అదే కూడా మనకి డేటా ట్రాన్స్ఫర్ కూడా పనిచేస్తుంది మరొకటి వచ్చేసి మనకి ఓన్లీ మనకి ట్రాన్స్ఫర్ ఫైల్స్ కి అయితే యూజ్ అవుతుంది ఈ టైప్ సి పోర్ట్ అనేది ఇంకా అలాగే మనకి రెగ్యులర్ గా ఒక ల్యాప్టాప్ కి ఇచ్చే ఛార్జింగ్ పోర్ట్ ను కూడా ఇస్తున్నారు ఇది మనకి డిసి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది మీరు టైప్ సి అని యూజ్ చేసుకోవచ్చు లేకపోతే అదైనా యూజ్ చేసుకోవచ్చు పోర్ట్స్ అయితే మాక్సిమం ఒక ల్యాప్టాప్ కావాల్సిన పోర్ట్స్ అని వీళ్ళైతే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇంకా అలాగే హార్డ్వేర్ గా వీళ్ళు ఒకటి చేంజ్ చేసి కొత్తదైతే తెచ్చారు ఫ్రెండ్స్ ఏంటంటే మనకి మీరు ఆడియో కానీ వీడియో కానీ అంటే మీరు వెబ్ కెమెరా ఆన్ చేసుకోవడానికి ఇంకలాగే మైక్ ఆన్ చేసుకోవడం కనుక వీళ్ళు మనకి ఫిజికల్ గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు ఇది మనం షిఫ్ట్ చేసుకుంటే మీకు అంటే మన ప్రైవసీకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు ఎందుకంటే మనకి కొన్ని యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో మనకి ఆడియో రికార్డ్ చేస్తుంది కొన్ని యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో వీడియో అయితే రికార్డ్ చేస్తుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా వీళ్ళు మనకి హార్డ్వేర్ లోనే కెమెరా అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇంకలాగే ఆడియో అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి స్విచ్ అయితే ఇచ్చారు ఇది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఇలాగే ప్రతి కంపెనీ తెచ్చితే ఇంకా మంచిదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళైతే మంచి మూత అయితే మనకి 3 types ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది రెడ్ కలర్ ఇంకలాగే గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోండి వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు ఇస్తున్నారు ఫిజికల్ గా డామేజ్ అయినట్లయితే వీళ్ళు మనకి వారంటీ అనేది క్లెయిమ్ చేయమని చెప్తున్నారు ఏదైతే మనకి ప్రోడక్ట్ అనేది ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళైతే
మనకి చేస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్. బేస్ మోడల్ వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, హై ఎండ్ వేరియంట్ లో మాత్రమే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది అవైలబిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ అనేది మనకి 35,999 రూపీస్, నియర్లీ మనకి 36,000 కి అయితే ఈ ల్యాప్టాప్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కార్డ్స్ ఉన్నట్లయితే మీకు వచ్చేసి 1500 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా తక్కువ రేట్కి అయితే ఈ ల్యాప్టాప్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ల్యాప్టాప్ అనేది ఎవరికి సూట్ అవుతుంది అంటే స్టూడెంట్స్, ఇంకా జనరల్ పర్పస్ కి, లేకపోతే కొత్తగా ల్యాప్టాప్ కొనుక్కుంటాం తక్కువ రేట్ లో కావాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఈ ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 ల్యాప్టాప్ అయితే మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ అకౌంట్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.